బెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు లూవీ యాప్లో. డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిశ్రతే వాణి జనుకన్యా ప్రవాహత్. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఇవాళ ఈ యొక్క వాస్తులో పర్టికులర్గా ఏదైతే మనము దేవతల సంబంధంగా మనం వాస్తు చెప్పుకుంటూ ఉన్నాం, ఇందులో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే ఉందో అది దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతి అంటే అందరూ నైరుతి అనుకుంటూ ఉంటారు. నైరుతి వేరు, దక్షిణ నైరుతి వేరు, పడమర నైరుతి వేరు. అంటే సౌత్ వెస్ట్ నైరుతి అంటారు, సౌత్ సౌత్ వెస్ట్ని దక్షిణ నైరుతి అంటారు, వెస్ట్ సౌత్ వెస్ట్ని పడమర నైరుతి అంటారు. ఈ తేడా మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలియకపోతే నేను ఏదైనా ఎపిసోడ్లో వెస్ట్ సౌత్ వెస్ట్లో పెట్టండి అనగా తీసుకుని నైరుతిలో పెట్టేస్తారు, సౌత్ సౌత్ వెస్ట్లో పెట్టండి అన్నా కూడా నైరుతిలో పెట్టేస్తారు. కాబట్టి ఇది వెరీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఉదాహరణకి 0 డిగ్రీస్లో ఉన్న ఇల్లు అనుకుంటే ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరము, ఇది దక్షిణము. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్ ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి వాయువ్యము. అంటే నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇవి ఉండగా ఈ రెండింటికి మధ్య మధ్యలో అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ సౌత్ వెస్ట్ అంటారు. ఈ యొక్క సౌత్ సౌత్ వెస్ట్ అనేటువంటి చాలామంది ఇళ్ళకి ఏమవుతుంటుందంటే చాలామంది ఇళ్ళల్లో 0 డిగ్రీస్ తిరిగినప్పుడు అది కొంత బెడ్రూమ్లోకి వస్తుంది, బెడ్రూమ్లోకి వస్తుంది చాలా మట్టుకది. అప్పుడు లక్కీగా ఎవరికైనా బెడ్ కనుక, ఇప్పుడు ఉదాహరణకి ఇంత వచ్చిందండి ఈ పార్ట్లో సౌత్ సౌత్ వెస్ట్ వచ్చింది, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో బెడ్డు ఈ లోపలే కనుక ఉంటే నో ప్రాబ్లం, ఇందులోకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు అక్కడ పడుకున్నా సరే థాట్స్ ఏవి కూడా పిచ్చి పిచ్చి థాట్స్ రావడం ఇట్లాంటివి ఏం జరగవు. అలా కాకుండా వీళ్ళకి పొరపాటున బెడ్ కొంచెం ఇటు జరిగిందనుకోండి, ఇక్కడికి కాకుండా ఇంకొంచెం జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని వేస్టేజ్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వేస్టేజ్ జోన్ అది. అక్కడ గంధర్వ అనేటువంటి ఒక దేవతా స్వరూపం, దేవతాసుర స్వరూపాలు ఉంటాయి అక్కడ. అవేంటంటే మీ థాట్స్ వేస్టేజ్ చేస్తూ ఉంటాయి, మీ ఆలోచనలు వేస్ట్ థింగ్స్ మీద తీసుకెళ్ళేలా ఉంటుంది, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వేస్టేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నిర్ణయాలు ఏమవుతుంటాయంటే తప్పుడు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి, మీరు అక్కడ మీరు ఏదైనా వస్తువులు పెట్టి చూడండి ఎలా పాడైపోతుంటాయో. వాస్తు అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే మీకు ఈ సౌత్ సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో, ఈ సౌత్ సౌత్ వెస్ట్లో చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇలా నైరుతి బెడ్రూమ్లో ఇక్కడ ఒక ఏదో బీరువా ఇదని పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లాకర్ పెట్టుకుంటారు తెలియక. ఏముంది సౌత్ వైపు పెట్టుకుంటున్నాం కదా అనుకుంటారు, ఏముంది ఇటు సైడ్ బరువులు ఉండొచ్చు కదా అనుకుంటారు. ఈ లాకరు ఖర్చుల ప్రదేశంలో వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే పెట్టినప్పటి నుంచి అన్నీ పోతూ ఉంటాయి, అమ్మేసుకుంటూ ఉంటారు, అమ్మేసుకుంటూ ఉంటారు, వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్. బికాజ్ ఆఫ్ వీళ్ళకి ఎన్ని డిగ్రీలు తిరిగిందో తెలియకపోవడం వల్ల. 0 డిగ్రీస్ మీద ఉంటే ఇది ప్రభావం. ఏది స్క్వేర్లో ఉంటాయి, రెక్టాంగిల్లో ఉంది, ఇలా రెక్టాంగిల్లో ఉంది, లేదా ఇలా రెక్టాంగిల్లో ఉంది, అప్పుడు మళ్ళీ మారిపోద్ది, ఇక్కడ రావాలని రూల్ లేదు. మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వాస్తులో. 1 డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు తిరిగింది ఇల్లు, పర్ఫెక్ట్ డిగ్రీస్ పట్టుకోవాలి. 2, అది ప్లానింగ్ మీద అప్లై చేయాలి. 3, రెక్టాంగిల్ ఎలా ఉంది, తూర్పు నుంచి పడమర ఎక్కువ పెరిగిందా లేదా ఉత్తరం నుంచి దక్షిణం పెరిగిందా, దీన్ని బట్టి మారిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అలాగే 4 ముఖ్యమైనటువంటి విషయం, అందులో జోన్స్ ఎలా డివైడ్ అయ్యాయి, ఆ జోన్ డివిజన్ బట్టి మీరు ఎక్కడ ఏ వస్తువు ఏ యాక్టివిటీ చేస్తున్నారు ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఏదైతే సౌత్ సౌత్ వెస్ట్ ఉందో ఈ భాగాన్ని శాస్త్రంలో చెప్పినటువంటిది శ్లోకం ఏమిటి ప్రామాణికము అంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం. ఇది శ్లోకంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం. విశ్వకర్మ ప్రకాశికాలో విశ్వకర్మ రాసినటువంటిది. అంటే అక్కడ లెట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుకోరని ఆయన అన్నాడు పురుషత్యాగ మందిరం అంటే. ఇక్కడ లెట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ కట్టుకోవడానికి కరెక్ట్ ప్లేస్ ఇది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఇలా తిరిగినప్పుడు ఇది నైరుతికి వెళ్ళిపోతుంటుంది, ఈ సౌత్ సౌత్ వెస్ట్ నైరుతిలోకి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడే అందరికీ చాలా కన్ఫ్యూజన్స్ ఏర్పడుతుంటాయి, ఎందుకంటే ఇది నైరుతిలోకి వెళ్ళిపోయింది, కొన్ని నెలల్లో తెలియని నైరుతిలో బాత్రూమ్లు కడుతుంటారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు, అర్థం కాదు ఇక్కడ వాస్తుందా లేదా. మరి వాడు ఇంట్లో నైరుతిలో కట్టుకున్నాడు బాత్రూమ్ బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ మనందరం అనుకుంటున్నాం నైరుతి అనుకుంటున్నాం మనం,
బట్ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఏదైతే నైరుతి అనుకుంటున్నారో అది నైరుతి అవ్వదు. ఎందుకు అవ్వదు? 360 డిగ్రీస్లో మీకు ఎగ్జాంపుల్ ఆ ఇల్లు ఒక 345 డిగ్రీస్లో ఉంది. అప్పుడు 345 డిగ్రీస్లో ఉన్నప్పుడు మనం ఇలా చక్రం అప్లై చేసినప్పుడు ఇది 345 డిగ్రీస్లోకి ఇటు తిరిగింది. ఇటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సిన దక్షిణ నైరుతి ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇది దక్షిణ నైరుతి అవుద్ది, ఈ పార్ట్ నైరుతి అవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది దక్షిణ నైరుతి అవుతుంది. ఇక్కడ ఎవరో తెలియక వాస్తు తెలియని వాళ్ళు ఏదో నైరుతిలో బాత్రూమ్ కట్టేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటుంటారు. మనం చూసే వాళ్ళకేమో అర్థం కాదు, అరే వాడికి నైరుతిలో బాత్రూమ్, ఇంతకీ వాస్తు ఉందా లేదా? వాస్తులేదేమో, ఎందుకంటే వాడు నైరుతిలో కట్టుకున్నాడుగా, బాగానే ఉంది, మనం నైరుతిలో కట్టేసుకుందాం. ఈ తీరా వీళ్ళు నైరుతిలో బాత్రూమ్ కట్టుకున్నాక వీళ్ళకి భార్యాభర్తలు విడిపోవడం కానివ్వండి, అనవసరంగా వీళ్ళ స్కిల్స్ తగ్గిపోవడం కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి వృత్తిలో తగ్గిపోవడం కానీ జరుగుతుంటే అర్థం కాదు వీళ్ళకి, ఇంతకీ ఇది బాత్రూమ్ పనిచేస్తుందా పనిచేయట్లేదా ఏమీ అర్థం కాదు. వాడు నైరుతిలో ఉన్న బాత్రూమ్ బాగానే ఉంది, మనకెందుకు నైరుతిలో ఉంటే బాత్రూమ్ బాగాలేదు? అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఉన్నటువంటి డిగ్రీస్ ఈజ్ డిఫరెంట్ టెల్ట్, మీకున్నటువంటి డిగ్రీస్ ఈజ్ డిఫరెంట్ టెల్ట్. అందరు చేసేటువంటి జనరల్ మిస్టేక్ ఏంటంటే ఒకళ్ళు ఏదైనా ఇలా కట్టుకోగానే వీళ్ళు ఇక్కడ ఇది 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 కట్టేసుకున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అక్కడ కట్టేసుకుంటాను అంటాడు, అది పూర్తిగా తప్పు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిగ్రీస్లో ఉంది, డిఫరెంట్ సైజులో ఉంది. డిగ్రీస్ తిరిగినప్పుడు మీకు జోన్స్ మారిపోతాయి, సైజుని బట్టి జోన్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే సైజులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి. మీరు యాజ్ ఇట్ ఈజ్ మా చుట్టాలింట్లో ఇలా కట్టుకున్నారంటే నేను యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కట్టుకుంటానంటే అది కుదరదు. వాళ్ళది మీది మీది సేమ్ సైజ్ సేమ్ డిగ్రీస్ కట్టుకోవచ్చు. అంటే అలాగా కొన్ని ఇళ్ళు ఉంటాయి పక్కపక్కనే ఉంటూ ఉంటాయి, కొన్ని విల్లాస్ ఉంటాయి చూడండి, అలా అప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరైనా సరే వాళ్ళు వాస్తుపరంగా పర్ఫెక్ట్గా కట్టుకుంటే అది మీకు పనిచేస్తుంది. అయితే అది కూడా ఎప్పుడు పనిచేస్తుంది? మీ పేరుకి ఆ డైరెక్షన్ సెట్ అయితేనే పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకా చాలా తారుమారాలు ఉన్నాయి. మీరు చూడండి, కొన్ని కొన్ని విల్లాసు లేనట్లయితే మనకి చాలా ఉంటాయి, డూప్లెక్స్ హౌజెస్ ఇవన్నీ, అక్కడికి వెళ్తే అన్ని వరుసగా అలాగా అట్టపెట్టిలా కట్టుంటాయి. అందులో ఒకడికేమో బాగుంటుంది, ఇంకోటికేమో బాగుంది, అర్థం కాదు. ఇదేంటి మరి, వాళ్ళ బిల్డింగ్ మా ఒకలాగే ఉంది, మాది ఒకలాగే ఉంది, రంగులతో సైతం అన్నీ ఒకటే, సైజులు రంగులు అన్నీ ఒకటే. మరి ఆ నర్సింగ్రావు అనే వ్యక్తికి ఏమో చాలా బాగుంది, అనంత అనేటువంటి వ్యక్తికి బాగాలేదు. అంటే నర్సింగ్రావు అనేటువంటి వ్యక్తికి ఈస్ట్ పనిచేయదు, తాతాదాదాన అక్షరాల వాళ్ళకి. అనంత అనేటువంటి వ్యక్తికి వెస్ట్ పనిచేయదు. అప్పుడు ఈస్ట్ డైరెక్షన్స్ అనుకోండి, అనంతకనే వ్యక్తికి బాగుంటుంది, ఆనుచ మహా అక్షరాల వాళ్ళకేమో ఈస్ట్ బాగుంటుంది, తాతాదాదాన అక్షరాల వాళ్ళకేమో ఈస్ట్ బాగుపడదు. ఇది అర్థం కాక వాస్తుందా లేదా అనేటువంటివి అట్టపెట్టెల్లా ఉండే డూప్లెక్స్ల దగ్గర కానీ అపార్ట్మెంట్లో వరుసగా పైనుంచి కింద వరకు ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఈ వర్గు శాస్త్రం అనేటువంటి తెలియకపోవడం వల్ల అక్కడ మనం పప్పులో కాలేస్తూ ఉంటాం. ఇక రెండవది, ఎక్కడో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలా కట్టేసుకున్నారు, సేమ్ ఇక్కడ బాత్రూమ్ పెట్టుకున్నారు, ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకున్నారు, ఇక్కడ హాల్ పెట్టుకున్నారు, అక్కడ కిచెన్ పెట్టేసుకున్నారు అనుకోని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ అప్లై చేస్తాము, దిస్ ఈజ్ డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ జోన్స్ మారిపోతూ ఉంటాయి డిగ్రీస్ మారిపోవడం వల్ల, కాబట్టి పొరపాటును కూడా ఆ తప్పిదం మనం చేయకూడదు. అలా చేయకుండా మనం మనకున్నటువంటి ప్లాన్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ప్లానింగ్ వేసుకొని దానికి చక్రాన్ని అప్లై చేసి డిగ్రీస్ని చూసుకొని జోన్స్ని అప్లై చేసి ఎప్పుడైతే చూస్తామో ఇలాంటి వేస్టేజ్ జోన్స్లోకి అనవసరమైన ఇంపార్టెంట్ విషయాలన్నీ పెట్టి అది పాడైపోకుండా చూసుకోగలుగుతాం. అంటే ఇక్కడ పెట్టామంటే అది పోతుంది, ఇంకా అది మీరు మర్చిపోవాల్సిందే. మనిషి ఎంటర్ అయినా వస్తువు ఎంటర్ అయినా ఏదైనా సరే సౌత్ సౌత్ వెస్ట్లో కనుక ఎంటర్ అయింది అంటే అది ఇంకా మన చేతి నుంచి జారిపోతుంది, అది పాడైపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో సౌత్ సౌత్ వెస్ట్ ఎక్కడుంది మీ ఇంట్లో చూసుకోండి, అక్కడ కలర్స్ ఏమి వేస్తున్నారు చూడండి, ఏ వస్తువులు పెడుతున్నారు చూడండి, ఏవి పెడతాయో అక్కడ పెట్టకండి, మోస్ట్ కేర్గా చూసుకోవాలి ఈ విషయంలో. శ్రీమాత్రే నమః.